వాళ్ళను బెదిరించే ధోరణితో ప్రవర్తించిండు. ఎలా అంటే మీరు పిడికేడే ఉన్నారు, మేము ఎంతోమంది ఉన్నాం, మేము కొద్దిమందే ఉన్నారు లిమిటెడ్ అని, మేము ఎంతోమంది ఉన్నాం జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరికలు చేసినట్టు బెదిరించినట్టు మాట్లాడిండు. మేము కొందరే ఉంటాం కావచ్చు, కానీ మా వెనుక ప్రజలందరూ మీరు ఎంత బెదిరించినా భయపడడానికి సిద్ధంగా లేము. మీ బెదిరింపులను మేము ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, రన్నేరవరం పాత్రికేయులను మీరు బెదిరించారు కదా, అదే ప్లేస్లో మీరు వెంటనే వెళ్ళి వాళ్లకు బేషరతుగా క్షమాపణ చెబుతూనే కూడుకుంటాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఆందోళన చేపట్టడం కాదు, ఇక్కడ మీరు మీ మానకొండ నియోజకవర్గంలో మీరు మీ వ్యవహార శైలిని మీ రాష్ట్ర పార్టీ నాయకత్వం మీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మేము ఖచ్చితంగా కేటీఆర్ గారి దృష్టికి వెళ్ళి ఉంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కేటీఆర్ గారి దృష్టికి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరు బేషరతుగా ఒకటే రోజు టైం ఇస్తాం, రేపటి కల్లా క్షమాపణ చెప్పాలి, అదే ధన్యవాదం వెళ్ళి. లేకపోతే మాత్రం మేము ఉద్యమం చేసే కదా అంతటా కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేసే వరకు మేము రాష్ట్ర కమిటీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇది ఉద్యమంగా తీసుకపోతాం. మేము మీ మీద మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నువ్వు జీర్ణించుకోవాలని, మీరు ఒక పాత్రిక అయిన యాజమాన్యం, మీ పత్రిక మీ పార్టీ పత్రిక కావచ్చు కానీ పత్రిక స్వేచ్ఛను మీరు హరించే విధంగా, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఒక పాత్రిక అయింది ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్తో తీసివేయడం అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇది ప్రజాస్వామ్యం అంటే, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మేనేజ్మెంట్కి చెప్పి ఆ పాత్రిక అయిన జి శ్రీనివాస్ అంటే నమస్తే తెలంగాణ నుంచి తీసేస్తారా? ఇది పద్ధత, ఇది పత్రికా స్వేచ్ఛనా? ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది?